knowledge, work, love. ఈ త్రీ క్వాలిటీస్ మీరు ప్రాపర్గా మీ దగ్గర ఉన్నాయనుకోండి, అంటే నువ్వు గొప్పవాడివి, లేకపోతే నువ్వు గొప్పవాడిగా అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు. అదే ఈ త్రీ క్వాలిటీస్లోని ఏదైనా ఒక క్వాలిటీ కొంచెం అటు ఇటు అయితే నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్వి. అదే ఈ త్రీ క్వాలిటీస్లోని ఒకటి కానీ లేకపోతే ఇంకొక క్వాలిటీ, అంటే మినిమం ఒక క్వాలిటీ ఉంటే నువ్వు ఒక నార్మల్ పర్సన్వి, ఒక ఆర్డినరీ పర్సన్వి నువ్వు. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్ అస్ ఎంటర్ ఇన్ టు అవర్ టాపిక్. అసలు పర్సనాలిటీ అంటే ఏంటి, అంటే వ్యక్తిత్వం అంటే ఏంటి, ఆ పర్సన్ యొక్క ఇంటెలిజెన్స్ అండ్ ఆ పర్సన్ యొక్క ఫిజికల్ అపీరియన్స్ అండ్ ఆ పర్సన్ యొక్క గుడ్ కైండ్ ఆఫ్ బిహేవియర్. సో ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే పర్సనాలిటీ అంటాం. సో ఈ పర్సనాలిటీ అనేది మనకు ఒక యునిక్నెస్ అనేది ఇస్తుంది, అంతేకాకుండా మనల్ని వేరే వాళ్ళతోని కంప్లీట్గా డిఫరెంట్గా చూపిస్తుంది. అండ్ సింపుల్గా చెప్పాలంటే పర్సనాలిటీ ఈజ్ నథింగ్ బట్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్. మనిషికి సక్సెస్ఫుల్ పర్సన్గా అవ్వాలన్నా, సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి గ్రేట్ పర్సన్గా మారాలన్నా, ఫస్ట్ థింగ్ వాళ్ళ హాబిట్స్, వాళ్ళ అలవాట్లు, తర్వాత వాళ్ళు ఆలోచించే విధానం చాలా యునిక్గా ఉంటుంది, ఇంకా వాళ్ళు చేసే ప్రతి పనిలోని ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఒకే రోజు నువ్వు ఇల్లు కట్టలేవు, దానికంటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. కాలేజ్ జాయిన్ అయిన మార్చేటి రోజు నువ్వు ఎగ్జామ్ ఏం రాసిలేవు, దానికి కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో నువ్వు పర్సన్ నుంచి సక్సెస్ఫుల్ పర్సన్ కింద, సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి గ్రేట్ పర్సన్ కింద, అంటే ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్గా మారాలి అంటే దానికంటూ చాలా హార్డ్ వర్క్ అనేది ఉండాలి. ఆ హార్డ్ వర్క్తో పాటు కమిట్మెంట్ ఉండాలి, అలానే నీకు నువ్వు డెడికేటెడ్గా పనిచేయాలి. సో ఇవన్నీ నువ్వు మంచి చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ అవుతావు. గుర్తుపెట్టుకో, ఇతరులపై విజయాన్ని సాధించేవాడు బలవంతుడు, కానీ తనపై తాను విజయాన్ని సాధించేవాడు అందరికంటే బలవంతుడు. నువ్వు బలవంతుడిగా మారాలనుకుంటున్నావా? బలమైన వ్యక్తికి ఉండవలసిన బేస్మెంట్ ఏంటి, ఒక వ్యక్తికి ఉండవలసిన పునాది ఎలా ఉండాలి, నువ్వు ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ అవ్వాలంటే దానికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? దృఢమైన, శక్తివంతమైన వ్యక్తివి నువ్వు కావాలంటే నీకంటూ కొన్ని ఫార్ములాస్ ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్. అంటే నువ్వు ఏదైతే పని చేయాలి అనుకుంటావో ఆ పని ఖచ్చితంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రతిరోజు ఉదయం 5:30కి లేచి నువ్వు వాకింగ్ చేయాలి, లేకపోతే జిమ్కి వెళ్ళాలి, లేకపోతే చదువుకోవాలి, అది ఖచ్చితంగా జరగాలి. నువ్వు అనుకున్న టైంకి కరెక్ట్గా జరిగితే దాన్ని డిసిప్లైన్డ్ యాక్టివిటీ అంటాం. జీవితంలో విజయం సాధించాలంటే మనంతటా మనం ఒక క్రమబద్ధమైన లేకపోతే ఒక సిస్టమేటిక్ మేనర్గా మన లైఫ్ని గడపాలి. సో జీవితంలో ఓటమి అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే నువ్వు డిసిప్లైన్డ్గా ఉండకపోవడం. డిసిప్లిన్ అంటే ఏం లేదండి, నువ్వు చేయవలసింది కరెక్ట్గా కరెక్ట్ టైంకి చేయి, తర్వాత ఎంజాయ్ చేయి. డిసిప్లిన్ లేని వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, ఈ డిసిప్లిన్ లేని వాళ్ళకి ఒక ప్రాపర్ ఐడియా అనేది ఉండదు, అనవసరమైన విషయాల్లో ఊరికే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ లేజినెస్ అనేది వీళ్ళు ఉంటుంది. సో ఇలా లేజీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వల్ల వాళ్ళకి డ్యామేజ్ చాలా జరుగుతుంది, అంతేకాకుండా వీళ్ళ డ్యామేజ్ అనేది వీళ్ళతో పాటు వేరే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది చాలా కరెక్ట్ కాదన్నట్టు. సో నువ్వు సక్సెస్ఫుల్గా నువ్వు లైఫ్లో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉండవలసిన క్వాలిటీ డిసిప్లిన్. సెకండ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, మనల్ని మనం ఎంతవరకు ఇష్టపడుతున్నాం, మనల్ని మనం ఎంతవరకు ఇష్టపడడం లేదు అని అర్థం. నిన్ను నువ్వు ఇష్టపడట్లేదంటే నిన్ను నువ్వు మార్చుకో. మీ జీవితానికి సంబంధించిన, మీపై ప్రభావం చూపించిన ప్రతి పని మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టండి. అది మీరు ధరించే బట్టలు కావచ్చు, లేకపోతే మీరు తినే ఫుడ్ కావచ్చు, లేకపోతే మీరు చేసే వర్కౌట్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ మూవీస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఏదైనా దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి,
మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకోండి. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్టు ఎదుటివాడి మీద ప్రేమ అనేది కొంతసేపు ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, కానీ నీ మీద నీకు ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. నువ్వు చనిపోయినంత వరకు నీ మీద నీకు ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ నువ్వు ఇచ్చిన ప్రేమ వేరే వాళ్ళకి అది కొంత టైమే. గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకోండి. థర్డ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ అనాలసిస్. సో మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మీలో ఉన్న వీక్నెస్ ఏంటి మీద మీరు అనాలసిస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీలో ఉన్న స్ట్రెంగ్త్ మీద మీరు అనాలసిస్ చేసుకున్నప్పుడు మీకు చాలా బాగా అనిపిస్తుంది, కానీ మీలో ఉన్న ఈగో వల్ల మీలో ఉన్న వీక్నెస్ని మీరు ఐడెంటిటీ చేయరు. ఒకళ్ళు చేసినా వేరే దానితోని దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటారు. ఓకే, కానీ ఎప్పుడైతే మీ వీక్నెస్ని మీ స్ట్రెంగ్త్గా మీరు మార్చుకుంటారో అప్పుడు మీరు శక్తివంతులుగా తయారవుతున్నారని అర్థం. ఎందుకంటే మనలో ఉన్న లోపాలని సాధారణంగా ఎవరు ఎత్తి చూపరు, ఎందుకంటే తమలో లోపాలను ఎదుటివారు ఎత్తి చూపడం వల్ల వాళ్ళు మనకి ఇష్టపడరు, అండ్ మనము వాళ్ళని సరైన దృష్టితో చూడం. ఓకే, అంటే మనలో ఉన్న వీక్నెస్ని మనమే ఐడెంటిటీ చేసుకోవాలి, ఆ వీక్నెస్ని స్ట్రెంగ్త్ కింద మార్చుకోవాలి, అప్పుడే నువ్వేమవుతావు, సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఏం చేశారు, ఒకప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవారు, అగ్రెసివ్నెస్ని ఏం చేశారు, ఫిట్నెస్ కింద కన్వర్ట్ చేశారు. ఫిట్నెస్ మీద కన్వర్ట్ చేసి ఫుల్ ఫోకస్ చేశారు. ఇప్పుడు ఏంటి, రన్నింగ్ మిషన్. క్రికెట్లోని రన్నింగ్ మిషన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. ఎలా అయ్యారు, తనలో ఉన్న వీక్నెస్ ఏంటి, అగ్రెసివ్నెస్. ఆ అగ్రెసివ్నెస్ని ఎలా మార్చుకున్నారు, ఫిట్నెస్ కింద మార్చుకుని ఆ ఫిట్నెస్ని తన గేమ్లో ఇంప్లిమెంట్ చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అనాలసిస్. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ అనాలసిస్ చేసుకుంటావో, ఎప్పుడైతే నీ వీక్నెస్ని నువ్వు స్ట్రెంగ్త్గా మార్చుకుంటావో, నువ్వు గొప్పవాడిగా మారుతున్నావు అని అర్థం. ఫోర్త్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్. సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ప్రతిరోజు పడుకునే ముందు ఆ రోజు నువ్వు ఏం చేసావు అన్నది ఒక దగ్గర రాసుకో, లేకపోతే రికార్డింగ్ చేసుకో. తర్వాత ఒక 7 డేస్ ఆర్ 10 డేస్ తర్వాత ఒక్కసారి నువ్వు ఏదైతే ప్రతిరోజు చేస్తున్నావో దాన్ని అబ్జర్వ్ చేయి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీలో ఉన్న వీక్నెస్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, నువ్వు ఎక్కడ డీమోటివేట్ అవుతున్నావు, ఎక్కడ నువ్వు యాక్టివ్గా ఉంటున్నావు, దీనివల్ల నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అన్న విషయాన్ని ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నీ వీక్నెస్ నీకు తెలుస్తుంది, ఈ వీక్నెస్ అనేది నువ్వు స్ట్రెంగ్త్గా మార్చుకోవచ్చు. సో సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్ అంటే నీ వీక్నెస్ని నీ స్ట్రెంగ్త్గా మార్చుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. రోజు చిరాకుగా, భారంగా, నీరసంగా అనిపించే జీవితం నుంచి ధైర్యంగా, చాలా యాక్టివ్గా ఉండాలి అంటే నిన్ను నువ్వు నమ్మాలి. ఈ నమ్మకం నుంచి నీకేమొస్తుందంటే ఒక ఆశ అనేది వస్తుంది, బతకాలి, ఏదైనా సాధించాలి అన్న ఒక ఆశ అనేది ఉంటుంది. నమ్మకము, ఆశ, ఈ రెండు మనకి ఉండవలసిన మెయిన్ క్వాలిటీస్. సో నీ మీద నీకు నమ్మకం ఉంటే నీకంటూ ఒక హై లెవెల్ ఆఫ్ విజన్ అనేది ఉంటుంది. డ్రీమ్స్ ఉండడం వేరు. ఆ డ్రీమ్స్ని నిజం చేసుకోవాలి అనుకుంటే నీలో ఉన్న లేజీనెస్ని మొత్తం నువ్వు అవాయిడ్ చేయాలి, మెల్లమెల్లగా అవాయిడ్ చేయాలి. అలానే ప్రతిరోజు పని చేయాలి, కష్టపడాలి. కష్టపడడం అంటే నువ్వు ఒక పని చేసేటప్పుడు ఆ పని ఎలా చేస్తున్నావని మాత్రమే ఆలోచించాలి, నీకు టైం అనేది ఇక్కడ తెలియకూడదు. అల్టిమేట్గా నువ్వు ఏదైనా పని చేయాలి అనుకుంటే నువ్వు ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి ఓటమి వచ్చినా సరే నువ్వు ముందుకు అడిగేయాలి. సో ప్రతిరోజు పనిచేసేవాడికి సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా పనిచేసిన వాడికి ఎక్సలెన్స్ అనేది వస్తుంది. సో ఇల్లు కడుతున్నాం, ఇల్లు కట్టిన తర్వాత వర్షం పడిందని ఇల్లు కట్టడం ఆపిస్తావా? కాలేజీలో జాయిన్ అయ్యావు, కాలేజీలో జాయిన్ అయ్యి నీకు ఫీవర్ వచ్చిందని ఎగ్జామ్ రాయడం ఆపిస్తావా? ఇంటికి వెళ్ళావు, లేజీగా ఉంది, ఆకలి వేస్తుంది, లేజీగా ఉందని తినడం మానేసావా? అంటే ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటి, పని చేయడం. పని చేస్తేనే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా చేంజ్ అవుతావు. సో పనిని చాలా యూనిక్గా చేస్తే నువ్వు గొప్పవాడిగా ఉంటావు. లే, మేల్కో, పని చేయడం స్టార్ట్ చేయి, నిన్ను నువ్వు మార్చుకో, సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావా, ఎక్సలెన్స్ పర్సన్ అవుతావా అన్నది ఒక్కసారి గుర్తుపెట్టుకో.
నేను అల్టిమేట్గా నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిన్ను నువ్వు నమ్ము. నీ జీవితంలోని సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా దానికి రీజన్ నువ్వే. అంటే నువ్వు టైంని ప్రాపర్గా స్పెండ్ చేయకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. నువ్వు టైంని ఒక ప్రాపర్ వర్క్ మీద ఫోకస్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. సో నిన్ను నువ్వు నమ్ము. నీలో చాలా శక్తి ఉంది, అలానే నీలో చాలా బలం ఉంది. ఈ రెండింటిని ఇంటిగ్రిటీ చేసి ఒక వర్క్ మీద ఫోకస్ చేసి దాన్ని కంటిన్యూస్గా చేయడాన్ని అలవాటు చేసుకో. నీలో ఉన్న బద్ధకాన్ని వదిలేసాయి. అల్టిమేట్గా నువ్వు చాలా 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 సక్సెస్ అవుతావు. సో ఆ సక్సెస్ వైబ్రేషన్ అనేది నిన్ను చాలా కాన్ఫిడెంట్గా తయారు చేస్తుంది. అంతేకాకుండా నువ్వు నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతావు. సో ఇది గైస్ ఈ వీక్లో చేసిన వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ మండే రోజు మరొక మోటివేషన్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.